తిరుమల ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ప్రాణ నష్టం లాంటివి జరగనప్పటికీ వాహనాల ప్రమాదాలతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జరిగిన 42 ప్రమాదాల్లో 40 మందికి గాయాలు కాగా ఇద్దరు మృతి చెందారు. ప్రమాదాల నివారణ కోసం నేడు దిగువ ఘాట్ రోడ్లోని ఆంజనేయ స్వామి వద్ద ఉదయం 9 నుంచి 12 గంటల వరకు టీటీడీ ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించనున్నారు. భక్తులు ఎక్కడ ఉన్నా బస్సును వెనకాల కొట్టినారా? రైట్. తిరుపతిలో ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి దగ్గర హోమం నిర్వహించుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. మమత, గత కొద్ది కాలంగా అంటే 15 రోజుల క్రితం వరుస ప్రమాదాలు. తాజాగా ఆదివారం రోజు వరుసగా ఏకంగా 5 ప్రమాదాలు ఘాట్ రోడ్లో చోటు చేసుకున్న నేపథ్యము. ఈ నేపథ్యంలో టీటీడీ రక్షణ చర్యలు చేపడుతూనే అటు శాంతి హోమం నిర్వహించడానికి చర్యలు తీసుకుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఘాట్ రోడ్లోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద శాంతి హోమం నిర్వహిస్తున్నడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలకు కారణము అత్యంత మితిమీరిన వేగంతో పాటు ఆర్టీసీ బస్సుల యొక్క నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తుంది. ముఖ్యంగా ఎగువ ఘాట్ రోడ్లోని 10వ మలుపు వద్ద తరచుగా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముందుగా వెళ్తున్న వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు సెల్ఫీలు తీసుకోవడం కోసం వాహనాలను ఎక్కడికంటే ఇక్కడ ఆపడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న వాహనాలు వచ్చి ఢీకొనడం జరుగుతున్నాయి. మరోవైపు దిగువ ఘాట్ రోడ్లోని 53 మలుపుల్లో ప్రమాదకరమైన మలుపులుగా 33, 23, 1, 6 మలుపులను గుర్తించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపడతామని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఒక్కరోజు 5 ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఆది సోమవారంలో ఏకంగా 12,000 వాహనాలు అటు కొండకి ఎక్కడం కానీ దిగడం కానీ జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్న తరుణంలో ప్రతి మలుపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాల్సిన పరిస్థితి, కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోకపోవడంతో ఒకేసారి 5 ప్రమాదాలు జరిగాయి, స్వల్పంగా గాయపడ్డాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 నెలల్లో జరిగిన ప్రమాదాలు లెక్క చూసుకుంటే ఏకంగా 40 ప్రమాదాలు జరిగాయి, 42 మంది గాయపడ్డారు, 2 మరణించారు. ఈ విధంగా ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. మరోవైపు ఎండ వేడిమికి రోడ్డు మీద గ్రిప్పు దొరకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. మొత్తం మీద ఈ ప్రమాదాల నివారణకు అటు ఆర్టీ ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటు టీటీడీ విజిలెన్స్ పోలీసులతో కలిసి ఒక సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేశామని, ఇందుకోసం నివారణ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లో దిగువ వచ్చేటప్పుడు కానీ ఎగువకు వచ్చేటప్పుడు కానీ 2014 నిర్ణీత సమయాన్ని ప్రకటించారు. అంటే పైకి వెళ్ళడానికి 40 నిమిషాలు, పైకి వెళ్ళడానికి 28 నిమిషాలు, దిగిరావడానికి 40 నిమిషాలు నిర్ణయించినప్పటికీ అది మాత్రం ఏ వాహన చోదకుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడు. తమ సమయం అయ్యే వరకు సమీపంలోనే ఏదైతే టోల్గేట్ వద్ద, చెక్ పోస్టుల వద్ద సమీపంలో కొద్దిసేపు వాహనాన్ని ఆపుకుని ఆ సమయానికి ఖచ్చితంగా వెళ్తున్న పరిస్థితి అటు 2 రోడ్ల వద్ద కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మార్పు చేయడానికి విస్తృతంగా విజిలెన్స్ తనిఖీలే కాకుండా స్పీడ్ గన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. అంతేకాక కింద నుంచి పైకి వెళ్తున్న వాహనాలు, చాలా వరకు ప్రైవేటు వాహనాలే ఈ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఆ డ్రైవర్లను పూర్తి స్థాయిలో వారికి అనుభవం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా అటు వాహనదారులు ఎవరైతే కింద నుంచి బయట ప్రైవేటు వాహనాలు తీసుకెళ్తున్నారో వారు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకుని తరువుగా తెలుసుకుని పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవేమి పట్టించకుండా బయట పైకి వెళ్ళడం, అదేవిధంగా కొంతమంది సొంతంగా డ్రైవింగ్ చేయడం, సుదీర్ఘకాలం పాటు క్యూ లైన్లో ఉండి స్వామివారి దర్శనమైన వెంటనే కనీస విశ్రాంతి కూడా తీసుకోకుండా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ సందర్భంలో వారు అలసిపోయి ఉంటారు. అలసిపోయిన సమయంలో కూడా ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యాక్సిడెంట్ల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్తో పాటు అటు ఆర్టీఏ అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యము. అయినప్పటికీ ప్రమాదాల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలోనే టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తుంది. ఈ శాంతి హోమం ఈరోజు జరుగుతుంది ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్య దిగువ ఘాట్ రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ
హోమం చేయడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు వర్ష సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు విపరీతంగా వస్తున్నారు. గత 3 రోజులుగా ఇందుకు వస్తున్న రద్దీనే మనకు చూడవచ్చు. 90,000, 85,000, 72,000 యుద్ధంగా వరుసగా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య ఉంది. ఈ రోజు కూడా ఇదే విధంగా భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ.